గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ద రిజల్ట్స్ వీడియో. ఈ రోజు రిజల్ట్స్ వీడియోలోని వీఐపీ ఇండస్ట్రీస్, అపోలో పైప్స్, మహానగర్ గ్యాస్ తో పాటు మరికొన్ని కంపెనీస్ నేను మార్కెట్ క్లోజ్ అయ్యాక వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసాయి. ఈ రిజల్ట్స్ అన్నింటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ముందు రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ ని మీ వరకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ముందుగా వీఐపీ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఈరోన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెట్ సేల్స్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 79% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని 450 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ అలాగే గ్రాస్ మార్జిన్స్ లోని 430 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 12.39 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 4.26 crores లాస్ జనరేట్ చేశారు. ఇక్కడ మనకి రెవెన్యూస్ లోను, ఎబిటాలోను, మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 47.21 crores వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్ యాడ్ అవడం వలన మనకి రెవెన్యూ అండ్ ఎబిటాలో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే వన్ టైమ్ ఎక్సెప్షనల్ ఐటమ్ ని తీసేసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ 50.88 crores గా ఉన్నట్లయితే అది ఈ క్వార్టర్ కి 40.79 crores కి తగ్గింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ కన్సాలిడేటెడ్ నెంబర్స్ లోని 47.21 crores వన్ టైమ్ ఎక్సెప్షన్ లాస్ డిక్లేర్ చేశారు కదా, ఈ లాస్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే జనవరి మంత్ లోని బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన వీఐపీ ఇండస్ట్రీస్ బంగ్లాదేశ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్లాంట్ లోని ఒక మేజర్ ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని, దీనిలోని ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ అండ్ ఇన్వెంటరీస్ ఏవైతే కోల్పోయారో ఆ లాస్ ని వీళ్ళు నెంబర్స్ లో చూపించినట్టుగా చెప్తున్నారు. అండ్ దీనికి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నదని అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వీళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నట్లుగా అండ్ ఈ లాస్ మొత్తానికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అపోలో పైప్స్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 14%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 83% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో 4% డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని 209% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 34 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 390 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 4% గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటాలోను, ప్యాట్ లోను చాలా మంచి గ్రోత్ కనపడుతుంది కదా, దీనికి రీజన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. అండ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దాంతో వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఈ క్వార్టర్ లో పెరగకుండా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కూడా సిమిలర్ ఎక్స్పెన్సెస్ నే పోస్ట్ చేయడం జరిగింది. సో దాని వల్లనే మనకి రెవెన్యూస్ లో జస్ట్ 4% గ్రోత్ కనిపిస్తున్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి మహానగర్ గ్యాస్ వాళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో 49% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 80% అండ్ ప్యాట్ లో 104% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 3.65% డ్రాప్ కనపడుతుంది. బట్ ఎబిటా లోని 52% అండ్ ప్యాట్ లోని 55.81% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో అయితే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లోని చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటో ఒకసారి వీళ్ళ నెంబర్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం.
మెయిన్లీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ న్యాచురల్ గ్యాస్ అండ్ ట్రేడ్ ఐటమ్స్ యొక్క కాస్ట్ బాగా తగ్గింది. అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాంతోనే రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా కూడా మనకి ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ కి వీళ్ళ ఎక్స్పెన్సెస్ మరీ ఎక్కువగా పెరిగిపోకపోవడం వలన మనకి ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని అంత మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన రెవెన్యూస్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని మంచి జంప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు బిర్లా సాఫ్ట్ నెంబర్స్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 0.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిటా లోను ప్యాట్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా లోని 2168% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 785.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 16 crores లాస్ పోస్ట్ చేయడం జరిగింది. దానికి అగెనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 112 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ నెంబర్స్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ఎట్రిషన్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎట్రిషన్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 11 clients యాడ్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2 clients ని కోల్పోయారు. అండ్ ఈ క్వార్టర్ లో ఏకంగా 11 clients ని కోల్పోవడం జరిగింది. ఈ క్లయింట్స్ కోల్పోవడం అన్నది కన్సర్న్. నెక్స్ట్ కార్బోరండమ్ యూనివర్స్ వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 0.91% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 11% అండ్ ప్యాట్ లోని 31% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా ఎబిటా అండ్ ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గడం అండ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాంతో రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్ర పేపర్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 57 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 170 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 153 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో మనకి డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 15 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి. దాంతోనే రెవెన్యూస్ లో మంచి గ్రోత్ కనపడుతున్న ప్రాఫిట్ లోని మనకి ఇంత డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ చూస్తే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. Have a great day.